అమరావతిలో మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. తప్పకుండా కొద్ది రోజుల్లోనే ఏదైతే దేవాలయాలు కూల్చివేశారో వాటిని కూడా వీలైతే ఆ ప్లేస్లో కానీ లేతే ఆ దగ్గర ప్లేస్లో కానీ వారు కోరుకున్న ప్లేస్లో ఆ గుడిని నిర్మించడానికి కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని విధాలు కూడా దేవాలయాలు కానీ దేవాలయ భూములు కానీ ప్రతి ఒక్కటి కూడా మంచి చేయడం, వాటిని అన్ని విధాలు కూడా ప్రజలకి సౌకర్యంగా ఉండాలని చెప్పని ఈ యొక్క మీటింగ్లో నిర్ణయం తీసుకున్నాం. కొద్ది రోజుల్లోనే ఇవన్నీ కూడా అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా అన్ని విధాలు కూడా ప్రతి ఒక్కటి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం. ఇప్పుడు అమ్మవారు కూడా చీరలు నాకు తెలిసి అక్కడ ఆక్షన్ పెడతారు అనుకుంటున్నాను. అనుకోండి చీరలు పెట్టి ఓపెన్ ఆక్షన్ పెడతారు. ఒక నిమిషం ఓపెన్ ఆక్షన్ పెడతారు. అటువంటి ఇబ్బంది ఉంటాయి, అంటే వచ్చే ప్రతి రూపాయి కూడా అమ్మవారికి వస్తుంది, అమ్మవారి యొక్క ప్రసాదం కింద భావిస్తారు. అది చీరల రేట్ అంటే మనం కొన్న రేటుకి అక్కడ అమ్మాలని రూల్ ఏం లేదమ్మా. కొంతమందికి ఏంటంటే దేవుడి చీర కొనాలని ఉంటుంది కాబట్టి ఆ విధంగా పెడతారు. దాని మీద మీ ఎవరు భక్తులకు ఇబ్బంది ఉంటే కనుక దాని మీద ఏదైనా మోడిఫికేషన్ చేయాలని కూడా చేస్తే ఇబ్బంది లేదు. అవన్నీ కూడా భక్తులు అక్కడ ఏమన్నా ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఉంటే కనుక దాన్ని ఏ విధంగా తీసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేస్తాం. దాని మీద ఇప్పుడు కమిషనర్ గారు చెప్పాను, ఇప్పుడు వారిని డైరెక్ట్గా పర్యవేక్షించి భక్తులకి ఏ విధంగా అయితే బాగుంటుందో ఆ విధంగా చేయమని సూచన చేస్తారు. అది అందరికీ ఆదేశాలు చేస్తారు, ఇబ్బంది లేదు. అది ఇప్పుడు అన్నీ ఇప్పుడు జిల్లాల వారు రివ్యూ పెడతారు. ఆ రివ్యూలో మీకు ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ ఎక్కడ మన లక్షల ఎకరాలు